హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవీసా ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్రిస్పీ స్వీట్ కార్న్ వడ. ఈ టేస్టీ టేస్టీ కార్న్ వడని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఆల్లో పెట్టుకోండి. ఇలా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అలానే నేను పెట్టే రెసిపీస్ కి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్వీట్ కార్న్ 1 బౌల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కట్ చేసిన ఆనియన్ 1, చిన్న పీసెస్ గా కట్ చేసిన పచ్చిమిర్చి 4, పుదీనా, కొత్తిమీర, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్. ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మిక్సర్ జార్లో స్వీట్ కార్న్ వేసుకుని వాటర్ వేసుకోకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, శనగపిండి, బియ్యం పిండి, పసుపు, సాల్ట్, ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలిసేటట్టుగా చేత్తో కలుపుకోవాలి. కార్న్లో ఉన్న వాటర్ సరిపోతుంది. మనం మిక్సీ పట్టినప్పుడు కానీ కలుపుకుంటున్నప్పుడు కానీ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసి తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కవర్ తీసుకుని దానిపైన ఒత్తుకుంటూ వడలు వేసుకోవాలి. మామూలు వడల కన్నా కార్న్ వడ డెలికేట్గా ఉంటుంది, అందుకని కవర్ పై వేసుకుంటే ఈజీగా వస్తుంది. మనం వేసుకుంటున్నప్పుడు వడ సరిగ్గా రాకపోతే కొద్దిగా శనగపిండి వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. వేసుకున్న వెంటనే గరిట పెట్టి కదపకుండా కొద్దిగా వేగిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన వాటన్నిటినీ ఆయిల్ నుండి బయటకు తీసుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. అలానే మిగిలిన పిండితో వడలు వేసుకోవాలి. వేడివేడి క్రిస్పీ స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది. ఈ వడ తింటున్నప్పుడు పైన కొద్దిగా చాట్ మసాలా వేసుకుని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. మరి ఎందుకు ఆలస్యం? కార్న్ వడ మీరు ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.